पूनम पांडे नटिंचिन भारी चित्रान्नि तेलुगु राइट्स मेट्रो फिल्म संस्थ द्वारा ई नेल 30न विडुदल चेयडानिकि निर्णय तीसुकुन्नाम। ఈ సినిమాకు ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోవడం కూడా జరిగింది। ఈ సినిమా యొక్క ఇంటెన్షన్ ఏందంటే ఏ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ టీనేజ్ పిల్లలు ఉన్న ప్రతి కుటుంబము అందరూ చూడవలసిన చిత్రం తేరా నశ। ఈ యొక్క తేరా నశ చిత్రాన్ని నైజాం శ్రీజ ఫిలిమ్స్ వెంకటరావు గారు సీడెడ్ సాయి బాలాజీ ఫిలిమ్స్ దిలీప్ కుమార్ రెడ్డి గారు కర్ణాటక ఆర్వీఆర్ ఫిలిమ్స్ వారు ఆంధ్ర వెంకటరావు గారు ద్వారా ఈ సినిమా విడుదల చేయడం జరుగుతుంది। ఈ చిత్ర డబ్బింగ్ చిత్రానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా। తేరా నస అనే సినిమా హిందీలో నస అనే సినిమాగా హిందీలో రిలీజ్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ మూవీ। అక్కడ చాలా సక్సెస్ అయినటువంటి మూవీని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈవిఎన్ చారి గారు ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేసి ఈ నెల 30వ తారీఖు రిలీజ్ కి సిద్ధమవుతున్నారు। ఒక మంచి సబ్జెక్ట్ అంటే యూత్ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు కావాల్సినటువంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమా ఇది। ఇది 4 తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్. 4 తరగతులు అంటే ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్ కు సినిమాకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కు సినిమా వేసినటువంటి ఎగ్జిబిటర్ కు తర్వాత టికెట్ కొని సినిమా చూసినటువంటి ప్రేక్షకుడికి ఇలా 4 తరగతుల వాళ్ళు కూడా బెనిఫిట్ పొందేటువంటి సినిమా। ఈ రోజు చిన్న సినిమాకు 70 80 రూపాయలు ఖర్చు పెట్టి పార్కింగ్ అవి ఇవి భరించి ప్రేక్షకుడు థియేటర్ కి రావాలంటే ప్రాబ్లం, కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా అబ్బా ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అని ఎవ్వరు కూడా బోరుగా ఫీల్ గారు। సినిమా చాలా చక్కగా ఉంది। ఈవిఎన్ చారి గారి అంటే మా ఫ్రెండ్ విజయవాడ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన గురించి ఈవిఎన్ చారి గారిని అన్న చిన్న ఏదన్నా ట్రైలర్స్ ఉంటే చూపించు అని చెప్పేసి అడిగాను, అన్న ఆఫీస్కి రా చూపిస్తానన్నాడు। 4 తరగతులు అన్నారు చూడండి, అంటే నేల బెంచి కూర్చి రిజర్వ్డ్, 4 టికెట్లు కూడా తెగితే నలుగురు కూడా ఆ పెట్టిన డబ్బుకి నష్టపోకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు, అది మెయిన్ కంటెంట్. పోతే ఈవేళ చూస్తే పెద్ద సినిమాలు లేదంటే స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోల సినిమాలు తప్ప ఒక యావరేజ్ సినిమాలు జనం చూడాల, జనం చూడాలి అంటే ఇలా ఒక గ్లామర్ సినిమాయే చూస్తారు, అందుకనే ఈ సినిమా ఈవిఎన్ చారి గారికి మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుద్ది। అంటే చాలా పోటీ పడి తీసుకొని మంచి క్వాలిటీ డబ్బింగ్తో మీ ముందుకు ఈ నెల 30న తీసుకొస్తున్నాడు, ముందుగా వారికి నా అభినందనలు। ఈవిఎన్ చారి గారు మొట్టమొదట సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ నా ద్వారానే అయినాడని నాకు చాలా సంతోషం। ఆయన అందరిలాగా ఒకటో రెండో తీసి భయపడి వెనక్కి పోకుండా 1, 2, 3 తీసినా కూడా నష్టం వచ్చినా నిలదొక్కుకొని ఇండస్ట్రీలో ఇప్పుడు 10 సినిమాలు చేసి ఈరోజు ఒక మంచి క్రేజీ ప్రాజెక్ట్ను ఇంకా 2-3 సినిమాలు తీసుకొని రెడీగా ఉన్నాడు। డెఫినెట్గా ఈ సినిమా, ఎందుకంటే ఈ సినిమాలో చేసిన అమ్మాయి ఇండియాలో నెంబర్ 1 మోడల్, అప్పుడు ఒక సంచలన వార్త కూడా చెప్పింది అమ్మాయి। తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది పెద్ద నిర్మాతలు అందరూ కూడా ఒక డబ్బింగ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళే, ఒక చిన్న సినిమాతో ఒక దాన్ని డబ్బింగ్ చేసి ఒక వేరే లాంగ్వేజ్లో సక్సెస్ అయిన ఒక ఫిల్మ్ని దాన్ని డబ్బింగ్ చేసి కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అగ్ర నిర్మాతలుగా చాలామంది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు। ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్గా అంటే నష మూవీ ద్వారా ప్రొడ్యూసర్గా ఎంటర్ అవుతున్న ఈవిఎన్ చారి గారు కూడా మంచి సక్సెస్ అందుకొని మరిన్ని సినిమాలు స్ట్రైట్ మూవీస్ కూడా ఆయన తీసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। కృష్ణవేణి ఫిలిమ్స్ మెట్రో ఫిలిమ్స్ అధినేత ఈవిఎన్ చారి గారు
నిర్మించిన మూడు చిత్రాలకు నేనే డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన ఏ పని చేసినా కొంచెం ఆలోచన, వ్యాపార లాభాదోలు లాభ నష్టాలు బేరీ చేసుకొని చేసే ఇది మనిషి, బాగా కమిట్మెంట్ ఉన్న మనిషి, ఏది పడితే మాట్లాడకుండా కరెక్ట్గా ఏం చేయాలనేది ఆలోచించే